దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు 19వ యూదారాజు అయిన యెహోయాకీను గురించి మనం ధ్యానించుకుందామండి. యెహోయాకీను అంటే యెహోవా స్థాపించనని అర్థం వస్తుంది. ఈ యెహోయాకీను గురించి 2వ రాజులు 24 అధ్యాయం 8 నుంచి 17 వచనాలు, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో వ్రాయబడిందండి. మరి మనం ఇంతవరకు కూడా ఉత్తర రాజ్యం ఏలిన ఇస్రాయేలీ రాజులు 19 రాజుల గురించి, మరి దక్షిణ రాజ్యమైన అంటే యూదా దేశంలోనున్న, మరి యూదా దేశాన్ని పరిపాలించిన మరి 18 రాజుల వరకు ఇంతవరకు చెప్పుకున్నామండి. ఈరోజు మనం ఈ 19వ రాజు అయిన యెహోయాకీను గురించి మనం ధ్యానించుకుందామండి. దీనికి ముందుగా 2వ రాజులు 24 అధ్యాయం 8 నుంచి 17 వచనాలు చదువుకుందామండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమును ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియు అతని సేవకులు అతని క్రింది అధిపతులు అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనంలో అతిభీతులైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా యెరూషలేం పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయాను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోనుపురమునకు తీసుకొని పోయాను. 7,000 మంది పరాక్రమశాలులను 1,000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసుకొని వచ్చాను. మరియు బబులోను రాజు అతని పిన తండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. ఈ యొక్క యెహోయాకీను పేరుకి అర్థం యెహోవా స్థాపించినని మనం చదువుకున్నామండి. ఈయన క్రీస్తు పూర్వం 598 నుంచి 597 వరకు అంటే 3 నెలలు మాత్రమే ఈయన పరిపాలన చేశాడు. అతని తండ్రి తర్వాత మరి తండ్రి అయిన యెహోయాకీముకు బదులుగా ఈయన మరి తన 18వ సంవత్సరంలో యూదా దేశానికి రాజు అయ్యాడు అన్నమాట అండి. తర్వాత ఇతను రాజ్యాన్ని ఏలడం పరిపాలించిన తర్వాత తన పితరులు ఏ విధంగా అయితే విగ్రహారాధన చేశారో, భయంకరమైన విగ్రహారాధన చేశారు వీళ్ళు. సో ఆ విగ్రహారాధన అంతా అతను చేసుకుంటూ తన ప్రజలను విగ్రహారాధన వైపుకు నడిపించుతూ దేవుని దృష్టికి కీడే చేశాడనమాట అండి. ఆయన దృష్టికి చెడుతనం చేశాడనమాట. అయితే ఈయన ఏలుబడి మరి ఇక 3 నెలలే కదండి, ఆ 3వ నెల ఆ ఏలుబడి సమయంలో నెబుకద్నెజరు బబులోను రాజైన నెబుకద్నెజరు తన యొక్క సేవకులు వచ్చి యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేస్తారండి. వాళ్ళు ముట్టడి వేస్తుండగానే యెరూషలేం బబులోను రాజైన నెబుకద్నెజరు కూడా ఆయనే మరలా వచ్చి వీళ్ళందరినీ కూడా మరి ఆయన వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి
రాజుగారు అంటే యెహోయాకీను, వాళ్ళ భార్యలు, తల్లి, సేవకులు, అధిపతులు అందరూ అనట నెబుకద్నెజర్ రాజుగారి దగ్గరికి వచ్చారటండి. ఈ సంఘటన ఆయన ఏలుబడి బబులోను రాజులో ఆయన ఏలుబడి చేస్తున్న 8వ సంవత్సరంలో ఇది జరిగిందటండి. సో వీళ్ళని అంతేకాకుండా ఈయన ఏం చేస్తాడంటే యెరూషలేం మందిరంలో ఉన్న సొమ్ముని, తర్వాత రాజనగర్లో ఉన్న సొమ్ముని, మందిరంలో ఉన్న బంగారపు ఆభరణాలు, తర్వాత ఇశ్రాయేలీ రాజైన సొలొమోను ఆ సమయంలో మందిరం కోసం చేయించిన బంగారపు ఆభరణాలు, తర్వాత ఉపకరణాలు ఇవన్నీ కూడా తీసేసుకుని ఆయన మరి ముక్కలుగా చేసేసి, తునకలుగా చేసేసి వాటన్నిటినీ కూడా మరి బబులోను పురానికి తీసుకుని వెళ్ళిపోయాడండి. తన రాజుని, తర్వాత తన భార్యలను, తన తల్లిని, సేవకులని, మరి అధిపతుల్ని, అంతేకాకుండా 10,000 మంది మరి పరాక్రమశాలుల్ని, మరి 1,000 మంది కమ్మరవారిని, కుమ్మరవారిని, తర్వాత ఇంకా దేశంలో ఉన్న మరి మంచి పనిచేసే వ్యక్తుల్ని, బలమైన వాళ్ళని, యుద్ధ సూర్యుల్ని, వీళ్ళందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎవరి నుంచోడండి, యెరూషలేంలోని భేదలైన వారు, పనికిరాని వాళ్ళందరినీ, భేదలైన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి తన కోసం ఎవరు పనికొస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన బబులోనుపురానికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అయితే ఈయన చిన్న అన్న, ఈయన చిన్న అన్న పేరు మత్తన్య. ఈయన మత్తన్య, ఈయన కూడా యోషియా యొక్క కుమారుడు. యోషియా హమూటలకు పుట్టిన కుమారుడు అన్నమాట. సో యెహోయాకీనుకి చిన్న అన్న వరుస అవుతాడండి. ఆ చిన్న అన్న పేరుని కూడా మార్చేసి మరి మత్తన్య అన్న పేరును మార్చేసి సిద్కియా అని పేరు పెట్టేసి అతన్ని యూదా దేశానికి రాజుగా చేసి వీళ్ళందరినీ తీసుకుని ఆయన నెబుకద్నెజర్ రాజు బబులోనుపురానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళందరూ చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట అండి. మరి ఈ యొక్క యెహోయాకీను చాలా కాలం చెరసాల్లో ఉన్నట్టుగా మరి చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయండి. మరి ఈయన కూడా తన పితరులు చేసినట్టే భయంకరమైన విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి చెడుతనం జరిపించాడు. కాబట్టి దేవుడు కూడా మరి ఇలాంటివి ఇతరుల చేత పట్టబడేలాగా చేయటం, సైనికులను పంపడం, ఈ విధంగా దేవుడు కూడా కొన్నిసార్లు వాళ్ళను కూడా ఇలాంటి పరీక్షలకు అప్పచెప్తూ ఆయన మరి వారిని ఒక రకంగా శిక్షిస్తాడన్నమాట అండి. ఆ విధంగా కాకుండా దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉండి, ఆయనకి ఇష్టమైన వారిగా ఉండి, మరి ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ ఉంటే ఆయన అదృష్టకు అంగీకారంగా మనం ఉన్నట్లయితే మనకి ఆయన మేలు చేసి మన కుటుంబాలని, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడండి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించగాకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేతను, దయచేతను నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి నాయన ఈ రాత్రి సమయంలో తండ్రి యెహోయాకీను గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన మరి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుని తండ్రి అనేక మందికి ఈ వాక్యాన్ని వారు కూడా చాటి చెప్పడానికి మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమైతే రేపటి దినంలో మరొక యూదారాజును గూర్చి మేము ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, వారి చుట్టాల బంధువులు, రక్త సంబంధికులకి అందరికీ తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.